కరెక్ట్గా పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా ఇదే స్టేజ్ మీద నా ఫస్ట్ సినిమా నా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ప్రొడ్యూసర్లు ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నప్పుడు నల్లమల బుజ్జి కొత్త ప్రొడ్యూసర్లకి కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇస్తుందని తెలిసినప్పుడు ఐ థింక్ లక్ష్యం ఆడియో ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంటే మా బుజ్జి గారికి కథ చెప్పిన పాపానికి ఏ ఆడియో ఫంక్షన్ చూసుకోవా అన్నాడు అంటే సరే అని చెప్పి నేను ఆరు గంటలకి ఇక్కడ ఆడియో ఫంక్షన్ దగ్గరికి వచ్చా వచ్చినప్పుడు సుమగారితో గారితో మాట్లాడతాం ఆడియో ఫంక్షన్ చూసుకుంటాం మనం ఏం చూసుకుంటాము ఏం చేస్తాం ఆడియో ఫంక్షన్ చూసుకోండి అంటే సో మాట్లాడే ఎవరెవరి హీరోని పైకి పిలుస్తున్నారు అన్నప్పుడు ఆ లిస్ట్ రాసినప్పుడు ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ట్యాగ్తో పిలుస్తున్నప్పుడు ఫస్ట్ టైం రవి నేను పైకి పిలిచినప్పుడు రవితేజ పైకి రా అంటే బాగోదని చెప్పి ఏదో చెప్పాలని చెప్పి ఫస్ట్ టైం సుమ్మ నేను ఓ పని చేయండి మాస్ మహారాజ్ రవితేజ అని పిలవండి అని చెప్పా అలా స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేరు ఒక గుర్తింపు ఒక జీవితం ఇచ్చిన రవితేజకి నేను ఒక చిన్న ట్యాగ్ ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను రవితేజ అనే సినిమా మీకు తెలుసు అమ్మ నాన్న తమిళ అమ్మాయి బట్ నా జీవితంలో మట్టుకు నా జీవితంలో మట్టుకు అమ్మ నాన్న రవితేజ నేను చాలాసార్లు చెప్పాను చాలా సందర్భాల్లో చాలా సినిమా ఆడియో ఫంక్షన్లో చెప్పాను అది ఫస్ట్ టాలెంట్ని గుర్తించడంలో రవితేజని మించిన వాళ్ళు లేరు ఇందాక మా బావ గోపి అమాయకుడు నాకు జలసిగా ఉందంటే జల్సిగా ఉందని చెప్పేస్తాడు లేకపోతే నాకు డల్గా ఉందని డల్గా ఉందని చెప్పేస్తాడు మా బావ చాలా ట్రాన్స్పరెంట్ గోపి గోపీ బాబు ఏ భ్రమలో ఉన్నాడంటే రవితేజ గారితో ఎక్కువ ట్రావెల్ చేస్తే రవితేజ గారి గురించి తెలుస్తుంది ఏమో అనుకుంటున్నాడు ఇట్ ఈస్ అదర్ వే మనం ఎంత ఎక్కువ ట్రావెల్ చేసిన గురించి మన గురించి ఆయన అంత తెలుసుకుంటాడు మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నా డిఎన్ఏ నా డిఎన్ఏ నేను ఏం మాట్లాడతా ఏం తింటా ఏ టైంకి పడుకుంటా ఎవరితో ఎలా బిహేవ్ చేస్తా ఎవరన్నా మాట్లాడినప్పుడు నేను ఏం కౌంటర్ ఇస్తా ఎవ్రీథింగ్ నాకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రవితేజ ఇందులో డౌటే లేదు నేను చెప్పేసరికి నా నోటి మాటలు కొన్ని వందల సార్లు లక్షల సార్లు తను చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఫస్ట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ సీను వైట్ల నుంచి మొదలెట్టుకుంటూ వస్తే చాలా పెద్ద లిస్టు నేను గోపి బాబీ ఇలా పెద్ద లిస్ట్ ఉంది అంతేకాదు అది సెకండ్ సినిమా రమేశ్వరం అవ్వచ్చు ఇప్పుడు థర్డ్ సినిమా మన వంశీ అవ్వచ్చు బట్ మే అందరం చేయలేని పెద్ద పని వంశీ చేసింది ఏంటంటే ఫస్ట్ టైం రెవెన్యూని డైరెక్ట్ చేస్తా ఇంత భారీ సినిమా తీయడం మాకందరికీ ఫస్ట్ డైరెక్టర్ని కదా ప్యాక్ అయిపోయేది ఖర్చు పెట్టాలంటే నువ్వు అది ఏమాత్రం పట్టించుకోకుండా ఎరగ తీసావు సినిమా క్వాలిటీ ఎవ్రీ రూపీ ఖర్చు పెట్టడం గొప్ప కాదు ఎవ్రీ రూపీ స్క్రీన్ మీద కనబడుతుంది ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ వంశీ సక్సెస్ అయిపోయాడు అండ్ అభిషేక్ జీ ఆప్కా కొండలి బహుత్ వచ్చా ఆజ్ కల్ బస్ ఐసి రే సో ఒక రేంజ్లో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అవ్వబోతున్నాడు ఈ విషయంలో ఈ సినిమా విషయంలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన నూపూర్ నూపూర్ సదన్ అనుకృతి అండ్ గాయత్రి భరద్వాజ్ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకున్నానంటే అర్థం చేసుకోండి మరి ఏ రేంజ్లో ఎంక్వైరీ చేసాం సో ముగ్గురు చాలా బాగా చేశారు సినిమాలో అండ్ మై స్పెషల్ మెన్షన్ రేణు రేణుబ్యామ్ వెల్కమ్ బ్యాక్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ యాప్ అండ్ విజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు మాకు కూడా త్వరగా ఎంట్రీ కావాలి అన్నయ్య సినిమాల గురించి క్యారెక్టర్ గురించి ఎంత చెప్పాకంటే మా బాబా రవి ఒక మంచి మాట మాట్లాడిందాక అన్నయ్య మోర్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలని నేను లాస్ట్ వన్ వీక్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ సంథింగ్ లాస్ట్ మాకు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు రిగ్రెట్స్ లేవా అని నీకు లైఫ్లో అన్నప్పుడు అసలు రిగ్రెట్స్ లేవు ఏం లేవని ఒక రెండు మూడు లైన్స్ చెప్తే అది యూట్యూబ్ షార్ట్స్లో ఇన్స్టా రీల్స్లో వైరల్ అయిపోయింది చాలామంది అని నీకు తెలీదు నీ తెలియని విషయం ఎప్పుడు చెప్తున్నా అ గ్రేట్ ఫిలాసఫర్ యువర్ గ్రేట్ ఫిలాసఫర్ లైఫ్ని సింపుల్గా బతకడం సింపుల్గా చూడడం నీ తర్వాతే ఎవరైనా